सिक्स सेमेस्टर मैथमेटिक्स कॉम्प्लेक्स एनालिसिस पेपर 8 लेक्चर 2 गोस्ट ऑफ सिद्धांतम बाय डॉक्टर पिरामलु हेड डिपार्टमेंट ऑफ मैथमेटिक्स एमबीएस गवर्नमेंट ऑफ साइंस कॉलेज यूनिट 3 एफ ऑफ जेड అనేది ఒక స్టేట్మెంట్ చెప్పాలనుకుంటున్నాను నేను ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది సమకాలాకృతి సి పై విశ్లేషణ అనుకుంటున్నాను మరియు సి2 ఆవరించిన క్షేత్రం ఆర్ అనుకుంటున్నాను జెడ్ ఈక్వల్ టు ఎఫ్ తీసుకున్నాను ఎల్ దానికి ఎల్ దానికి టు వి తీసుకున్నాను ఒక ప్రమేయం డిఫైన్ చేసుకున్నాను జెడ్ ఈక్వల్ టు జెడ్ ఆఫ్ టి అయిన అనుకోండి డి జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది జెడ్ డాష్ ఆఫ్ టి డి టి అవుతుంది ఐ యామ్ కన్సిడరింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డి ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఎఫ్ ఆఫ్ జెడ్ ఆఫ్ టి జెడ్ డాష్ ఆఫ్ టి టి ఈక్వల్ టు ఏ టు బి f of z equal to u of x y plus i of x y అని అనుకుంటే ఇక్కడ z equal to x y అవుతుంది z of equal to z equal to z of t అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఇది x of t plus i of t అవుతుంది i of t అవుతుంది z of t equal to z of t అవుతుంది z of t plus i of t అంటే దీని తీసుకు వస్తున్నాను అంటే ఇది dx by dt and dy by dt dz by dt ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను f of z dz z of t మల్టిప్లై చేస్తున్నాను గుణకారం చేస్తున్నాను ఈ రెండు గుణించాలి u plus iv అవుతుంది కాబట్టి మల్టిప్లై చేయాలి ux డాష్ vy డాష్ plus ivx డాష్ uy డాష్ రెండు మల్టిప్లై చేసినా ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఓవర్ dz చేస్తున్నాను ఇంటిగ్రేషన్ ఓవర్ f of z dz చేస్తున్నాను f of z dz ఇక్కడ ఏం చేస్తున్నా నాకు ఇది z డాష్ ఆఫ్ t అంటే దట్ ఈక్వల్ ఏం రాసుకున్నాను అంటే u dz డాష్ అంటే dz dt రాసుకోవచ్చు అప్పుడు మల్టిప్లై చేసినప్పుడు నాకు ఏమవుతుంది f of z z dash of t equal to m అవుతుంది అంటే ఈ విధంగా రాస్తున్నాను ఇంటిగ్రేషన్ ఆఫ్ f of z dz equal to m అవుతుంది ఇక్కడ dx x dash అంటే dx by dt 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 క్యాన్సిల్ dy y dash అంటే dy by dt క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నాకు ఏమవుతుంది అంటే udx - vdy plus i vdx plus udy అవుతుంది నేను దీనికి గ్రీన్ పాస్ గ్రీన్ సిద్ధాంతం అప్లై చేస్తున్నాను అంటే ఏంటి మైనస్ vx మైనస్ vy అంటే q p ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే pdx plus pdy qx minus vy అక్కడ ఏమవుతుంది అంటే u minus vy కాబట్టి సో మైనస్ vx మైనస్ vy d అవుతుంది అట్లాగే దీని కూడా అప్లై చేస్తున్నాను vdx plus vy అంటే ఏంటి p p రూపంలోకి u అంటే q కాబట్టి అప్పుడు qx minus vy కాబట్టి ux minus vy అవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ f dz dt కొడితే ఏమవుతుంది అంటే ఇది అవుతుంది సిన్స్ సి అనేది రిజల్ట్ ఫంక్షన్ కాబట్టి అది పాజిటివ్ మాస్ సమీకరణాలను సంతృప్తిపరుస్తుంది అంటే u ఈక్వల్ u అవుతుంది uy ఈక్వల్ మైనస్ v అవుతుంది ఈ వాల్యూస్ నేను ఇక్కడ ప్రతిక్షేపించిన అనుకోండి uy - vy అంటే vx uy తీసుకున్నాను అప్పుడు నేను సబ్స్టిట్యూషన్ అనుకోండి అంటే ఇది అవుతుంది ఈ uy uy క్యాన్సిల్ అవుతుంది vy vy క్యాన్సిల్ అవుతుంది ఏమ 0 అవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ సి 0 అవుతుంది దీని కోషి ప్రూవ్ చేసిండు ఇంటిగ్రేషన్ ఆఫ్ సి పాజిటివ్ డిజిట్ అనేది విశ్లేషణమైనప్పుడు సి సమానమైన కొంటిటీ ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అవుతుందని కోషి నిరూపించాడు లెమ్మ ఎఫ్ అనేది ఒక లెమ్మ అన్నాను కోషి కోషి అది ప్రూవ్ చేయాలంటే ఇది లెమ్మ అవసరం నాకు ఆ లెమ్మని స్టేట్ చేస్తున్నాను ఎఫ్ అనేది సమగ్ర క్షేత్రం ఆర్ మీద విశ్లేషణము ఇక్కడ ఆర్ అనేది వక్రాన్ని ఆవరించినటువంటి ధనాత్మక దిశలో క్షేత్రం ఏదైనా ధనాత్మక సంఖ్య ఎప్సిలాన్ కు r అనే క్షేత్ర పరిమిత సంఖ్యలోని చతురస్ర పాక్షిక సంఖ్యలను ఆవరించిందని అనుకుందాం వాటిని j equal small j equal 1 2 3 అని అనుకుంటే క్షేత్రం మీద లేదా లోపల చతురస్రాల మీద ప్రతి z t అనేది ఈ క్రింది అసమానతను స్వతంత్రపరుస్తుంది ఇక్కడ ఏమన్నా అంటే c f అనేది సమగ్ర క్షేత్రం r మీద విశ్లేషణ మరి ఇక్కడ r అనేది c వక్రాన్ని ఆవరించిన దిశలో ధర్మ దిశలో క్షేత్రం అనుకుందాం ఇది c ఇది r ఈ సి ను ఈ ఆర్ అనేది ఆవరించిన దానిలో క్షేత్రం అనుకున్నాను ఆ విధంగా ఎంచుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను దాన్ని ఇచ్చిన దాన్ని పాక్షికతలుగా విభజించిన పాక్షికతలుగా విభజించిన సో అప్పుడు ఈ ఈ విధంగా అయినప్పుడు ఈ నియమాన్ని పాటిస్తుంది అనమాట అని పాటిస్తున్నాను అనుకుంటున్నాను అది తీసుకొని నేను కోషి కోషి ప్రూవ్ చేస్తాను
కోసి గోసం సిద్ధాంతం. కోసి గోష సిద్ధాంతం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది సంసారక క్షేత్రంపై పై లేదా లోపల విశ్లేషణము అయితే ఇంటిగ్రేషన్ ఓవర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జీరో. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది సముద్ర క్షేత్రము, ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది సముద్ర ఆర్థిక సంస్థపై లేదా లోపల విశ్లేషణము మరియు విశ్లేషణ అయితే విశ్లేషణ సమయం అయితే ఇంటిగ్రేషన్ ఓవర్ ఎఫ్ ఆఫ్ జెడ్ డి జెడ్ ఈక్వల్ టు జీరో. నేను ఏమని చెప్తున్నాను అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది సముద్ర ఆర్థిక సంస్థ అనుకున్నాను. ఈ ఎఫ్ ఆఫ్ అనేది ఈ దానిపై లోపల విశ్లేషణ అనుకున్నాను. సముద్రాక్ష అర్థచంద్రాక సి అనుకున్నాను, దాన్ని ఆవరించిన ప్రదేశము సముద్రాక్షేత్రం సి అనుకున్నాను, దాన్ని ఆవరించిన ప్రదేశము ఆర్ అనుకున్నాను. ఈ జడ్జి అన్న చిత్రకళపై లేదా పాక్షిక చిత్రకళపై ఒక బిందు అనుకున్నాను. ఈ ఇక్కడ ఈ సైడ్ ఉన్న వాటిని ఏమంటారంటే పాక్షిక చిత్రకళలు అంటాము, పర్ఫెక్ట్ ఉన్న వాటిని ఏమంటారంటే చిత్రస్థలాలు అంటాము. లాస్ట్ ఏమంటారంటే ఎడ్జ్లు సరిగ్గా లేకుంటాయి కాబట్టి వీటిని పాక్షిక చిత్రస్థలాలు అనుకున్నాము. ఈ జడ్జి అనేది పాక్షిక చిత్రాలపై ఒక బిందువు అనుకున్నాను. అప్పుడు బిందువు అనుకున్నప్పుడు ప్రతి ఎప్సిలాన్ గ్రేడ్ జీరోకి ఏమవుతుందంటే ఈ లెమ్మాను సాటిస్ఫై చేస్తుంది బై ప్రీవియస్ స్టడీ చేసిన లెమ్మా ప్రకారంగా. ఇప్పుడు నేను ఒక డెల్టా జే ఆబ్జెక్ట్ని ఈ విధంగా డిఫైన్ చేసుకున్నాను. డెల్టా జే ఆబ్జెక్ట్ని ఏమనుకుంటున్నా అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ జే మైనస్ బై జెడ్ మైనస్ జెడ్ జే మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇఫ్ జెడ్ నాట్ ఈక్వల్ జెడ్ జెడ్ జే ఇఫ్ జెడ్ ఈక్వల్ జీరో ఇఫ్ జెడ్ ఈక్వల్ టు జెడ్ జే. ఈ విధంగా అయినప్పుడు అంటే జెడ్ అనేది ఒక బిందు ఇందులో దీనిపైన తీసుకున్నాము, జెడ్జి అని తీసుకున్నాం ఇక్కడ. సో వాటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇట్లా జెడ్జే మైనస్ జెడ్జి ఏమవుతుందంటే సో సారీ ఇట్లా రెండు బిందువులు తీసుకున్నప్పుడు ఈ జెడ్జే జెడ్ తీసుకున్న దాని మీద ఏం చేస్తుంటే వాల్యూ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుందని నేను డిఫైన్ చేసుకుంటున్నాను. మాడ్ అప్లై చేసాడు అనుకోండి, మాడ్ అప్లై చేస్తే నాకు మాడ్ డెల్టా జే ఆఫ్ జే మాడ్లస్ ఆఫ్ దిస్ ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది అంటే మాడ్ డిజే ఆఫ్ జెడ్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. డెల్టా జే ఆఫ్ జెడ్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్, ఇది అవిచ్ఛిన్న ప్రమేయం అనుకున్నాము అవుతుంది. అంటే ఇది అకార్డింగ్ డెఫినేషన్ ఏమవుతుంది మనకంటే మాడ్ డెల్టా జే లెస్ దెన్ ఎప్సిలాన్ కాబట్టి క్లియర్ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ ఇది అవిచ్ఛిన్నం అవుతుంది. సో దీని నుండి నేను చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ రాస్తున్నాను నేను ఇక్కడ. అంటే ఇది క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, దీన్ని మల్టిప్లై చేస్తున్నా, దీన్ని మల్టిప్లై చేస్తున్నా, ఎఫ్ ఆఫ్ జెడ్ని సింప్లిఫై చేస్తున్నాను. ఇక్కడ నుంచి నాకు ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమనుకుంటున్నా అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ విధంగా అవుతుంది. దీని ఇండికేషన్ ఓవర్సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ చేస్తున్నాను. సి అనేది సింపుల్ సమృద్ధాకృతం కాబట్టి ఇండికేషన్ ఓవర్సి డిజెడ్ ఈక్వల్ జీరో అవుతుంది. ఎందుకంటే ఈ సమృద్ధాకృతం కాబట్టి అవకలనం చేసిన సమాకలనం చేసినానికి ఏమవుతుందంటే జెడ్ అవుతుంది. జెడ్ ఈక్వల్ టు ఏ టు ఏ అంటే ఏ టు బి అనేప్పుడు రెండు సమానం కాబట్టి సమృద్ధం కాబట్టి క్లోజర్ అవుతుంది కాబట్టి లిమిట్స్ అప్పర్ లిమిట్ లోయర్ సేమ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏ మైనస్ ఏఆర్ బి మైనస్ బి జీరో అవుతుంది. అదేవిధంగా ఇది కూడా జెడ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ జీరో అవుతుంది. అంటే ఇంటిగ్రేషన్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే రెండు కూడా జీరోలు అవుతున్నాయి. ఈ రెండు విలువలను ఇక్కడ ప్రత్యేకించిన ఇక్కడ ఏముంది ఇక్కడ జడ్ జాప్ ఉంది కదా అక్కడ ప్రత్యేకిస్తే నాకు ఏమవుతుందంటే సో ఫైనల్గా ఇక్కడ సబ్స్టి ఇది అవుతుంది. ఇంటిగ్రేషన్ సిఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్టీ ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఇక్షణ చిత్రంలో ఎన్ చిత్రాస్థలం లేదా ఎన్ పాక్షిక చిత్రాస్థలంగా విభజించాను. కావున ఈ దాన్ని ఏం చేస్తున్నానంటే ఒక రీజియన్ ఏం చేసిన నేను భాగాలుగా చిత్రాస్థలు విభజించాను కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాను ఇండిగ్రేషన్ సిఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ టు విధంగా రాసుకుంటున్నా. అంటే సమేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to n సిజే ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ అంటే ఇది ఈ ప్రకారంగా ఇక్కడ నుంచి రాస్తున్నాను జెడ్ మైనస్ జెడ్ జే డెల్టా జెడ్ ఎఫ్ జెడ్ అనమాట. ఇరువైపులా మాడ్ అప్లై చేస్తున్నాను. మాడ్ అప్లై చేస్తే ఇరువైపులా మాడ్ అప్లై చేసి మాడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతున్నప్పుడు ఈక్వల్ విచ్ ఈజ్ లెద్దా అనుకోవాలి బై ట్రయాంగిల్ ఈక్వల్ త్రిభుజ అసమానతను చేంజ్ చేసుకోవాలి. మాడ్ ఎక్స్ప్లెస్ వై లెద్దా అనుకోవాలి, మాడ్ ఎక్స్ప్లెస్ మాడవి కాబట్టి మొత్తం టర్మ్ మాడ్ అనేది అయితే ఒక్కో టర్మ్కి లెద్దా అనుకోవాలి అవుతుంది. అప్పుడు సమేషన్ జే ఈక్వల్ టు ఎన్ మాడ్ సిజే ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఓవర్ సిజే మాడ్ జెడ్ మైనస్ జెడ్జే అవుతుంది. ప్రతి చీజే అనేది చిత్రస్థలం యొక్క భుజం పొడవు ఎస్జే అనుకుంటున్నాను. ప్రతి సీజే చిత్రస్థలం యొక్క పొడవు ఎస్జే అనుకుంటున్నాను. అంటే ఇది అందులో చాలా చిత్రస్థలు ఉన్నాయి కాబట్టి ఒక చిత్రస్థలం పొడవు ఏమనుకుంటున్నా అంటే భుజ పొడవు ఎస్జే అనుకుంటున్నాను. సిజే సముద్ర ఆకృతిపై పొడవు 4 hg మొత్తం ఏమవుతుంది మనకంటే ఈ మొత్తం పొడవు ఏమవుతుందంటే ఒకటి ఎస్జే అయింది అనుకోండి ఈ మొత్తం పొడవు ఏమవుతుందంటే 4 hg అవుతుంది. ఇది ఎస్జే ఇది ఎస్జే ఈ కర్ణం ఏమవుతుందంటే √2 ఎస్జే రైట్. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి అక్కడ నుంచి ఇది ఈ వాల్యూ ఏమవుతుందంటే √2 hg అవుతుంది. అంటే ఇది ఇక్కడ నుంచి ఇంత దూరం ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ మైనస్ జెడ్జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 √2 hg అవుతుంది. అంటే మాడ్ ఎస్ జెడ్ మైనస్ జెడ్జే ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ డెల్టా జే లెస్ దాన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ నాకు ఏం తెలుసు ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
ఎప్సిలాన్ డెల్టా జే అని ఏంటంటే లెస్ దెన్ ఎప్సిలాన్ ఆల్రెడీ వచ్చింది, ఈ వాల్యూ ఎంత అంటే రూట్ టూ ఎడ్జే అని వచ్చింది. కాబట్టి అంటే మాడ్ జెడ్ మైనస్ జెడ్ జే డెల్టా జే ఆర్ జెడ్ జే అప్లై చేసినాక ఏమవుతుంది అంటే ఎంఎల్ థియరీ ప్రకారం, ఇది ఎల్ ఎంఎల్ థియరీ ప్రకారం ఏమవుతుంది అంటే రూట్ టూ ఎడ్జే ఎప్సిలాన్ ఇంటూ యూఎస్జే ఫోర్ ఎడ్జే సారీ అంటే సంవృతక పొడవు ఫోర్ ఎడ్జే. కాబట్టి ఇంటిగ్రేషన్ ఓవర్ అంటే ఇది ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత అంటే ఫోర్ ఎడ్జే అవుతుంది. ఇది ఇక్కడ నుంచి మోడ్ ఇంటిగ్రేషన్ వస్తుంది ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ వాల్యూ వచ్చింది కాబట్టి విచ్ ఇస్ లెస్ దాన్ ఈక్వల్ ఏమవుతుంది అంటే రూట్ టూ హెచ్జే ఇంటూ ఎప్సిలాను ఇంటూ ఫోర్ హెచ్జే, ఈ రెండు మల్టిప్లై చేయండి ఫోర్ రూట్ టూ హెచ్జే స్క్వేర్ ఎప్సిలాన్ అవుతుంది, అంటే ఫోర్ రూట్ టూ ఏజే ఎప్సిలాన్. అంటే ఇక్కడ నేను ఏం చేసిన అంటే చిత్రాసం యొక్క పొడవు హెచ్జే అనుకున్నాను, అంటే పాక్షికంలో కూడా ఉండదు కదా అంటే సమ ఇట్లా ఉండొచ్చు కదా, దాని పొడవు మనం చెప్పనీకి రాదు కాబట్టి దాని పొడవు ఎల్జే అనుకుంటున్నాను ఇంకోసారి. అప్పుడు ఎల్జే అయింది అనుకోండి సేమ్ అప్లై చేయాలి దీన్ని, అంటే ఫోర్ జే హెచ్జే బదులు ఎల్జే తీసుకుంటే మల్టిప్లై చేస్తే రూట్ హెచ్జే ఎప్సిలాన్ ఇంటూ ఎల్జే అవుతుంది. ఇది వన్ అంత ముందు ఇది వన్ ఇప్పుడు ఇది టూ అయింది అనుకోండి, ఆ రెండు మొత్తం పొడవు ఏమవుతుందంటే సీజే యొక్క మొత్తం పొడవు ఫోర్ హెచ్జే ప్లస్ ఎల్జేను మించదు అనమాట. సో ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ జెడ్ మైనస్ జెడ్ జాడ్ డెల్టా జెడ్ జాడ్ ఆఫ్ దీస్ లెస్ దాన్ ఈక్వల్ టు ఇది అవుతుంది. ఇది లెస్ దాన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫోర్ రూట్ హెచ్జే అంటే రూట్ హెచ్జే ఎల్జే రాసుకున్నాను, విచ్ ఇంప్లాయీస్ ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు ఇది అవుతుంది. ఇక్కడ ఎస్ అనేది సంవృతాకర సి ఆకృతి ఆక్రమించదు ఆక్రమించిన క్షేత్రం భుజం యొక్క పొడవు ఎల్ ఫోర్ ఎల్ ఎల్ అనుకుంటున్నాను, ఆ మొత్తం పొడవు ఎస్ అనుకుంటున్నాను, అంటే ఏజే స్థానాలు ఏ రాస్తున్నాను నేను ఎస్ అంటే ఎల్ స్థానాలు ఎల్ రాస్తున్నాను, ఎస్ క్యాపిటల్ ఎస్ అనేది సంవృతకం యొక్క పొడవు ఎస్ అనుకుంటున్నాను అంటే ఏజ్ అంటే ఎస్ స్క్వేర్ కాబట్టి ఏజే స్థానాలు ఏం చేస్తున్నాను అంటే ఎస్ స్క్వేర్ రాస్తున్నాను, ఎల్ స్థానాలు ఏం చేస్తానంటే ఎల్జే స్థానాలు ఎల్ రాస్తున్నాను మొత్తం పొడవు కాబట్టి, అంటే ఎన్ పాక్షిక మొత్తం కాబట్టి మొత్తం కలిపి ఏం చేస్తానంటే ఎస్ అనుకుంటున్నాను మొత్తం పొడవు ఎందుకంటే అంత. అప్పుడు ఏమవుతుందంటే ఫోర్ రూట్ టూ ఎస్ స్క్వేర్ ప్లస్ రూట్ టూ ఎస్ఎల్ అంటే ఇక్కడ ఎల్జే స్థానంలో ఎల్ రాసిన ఎస్జే స్థానంలో ఎస్ రాసిన ఏజ్ అంటే ఎస్ స్క్వేర్ కాబట్టి ఓకే. అంటే ఈ మొత్తం వాల్యూ కే అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్నట్టు వాల్యూ వాల్యూను నేను కే అనుకుంటున్నాను కే ఎప్సిలాన్ అనేది, అంటే ఇంటిగ్రేషన్ ఓవర్ మోడ్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ లెస్ దెన్ కే ఎప్సిలాన్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అంటే కోషి ఘోష సిద్ధాంతం ప్రకారంగా అంటే ఈ విధంగా జీరో అయింది కాబట్టి కోషి ఘోష సిద్ధాంతము నిరూపించడం నిరూపించడము అయినది. కోషి ఘోష సిద్ధాంతం ప్రకారంగా ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ టు జీరో అని చూపండి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడాలి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా కోషి ఘోష సిద్ధాంతం ప్రకారంగా ఇజ్ ఈక్వల్ టు జీరో అని చూపిస్తాను. అంటే ఒక ప్రాబ్లం చేస్తాను నేను ఇక్కడ సి అనేది అర్థం తరగతి అనుకుంటున్నాను ఎఫ్ ఆఫ్ జెడ్ ఫస్ట్ ప్రాబ్లం చేస్తుంది ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ బై జెడ్ మైనస్ క్యూ ఎఫ్ డాష్ ఆఫ్ చేసిన నేను ఈ వాల్యూ వచ్చింది ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది జెడ్ ఈక్వల్ టు త్రీ వద్ద ఉచితం కాదు అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది జీరో ప్రతి ఉచితం అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకేమవుతుందంటే ఇది అర్ధచంద్రాకృతి పైన ఇంటిగ్రేషన్ వస్తే పైన మాకేమవుతుందంటే విశ్లేషణ అవుతే ఇంటిగ్రేషన్ వస్తే ఏమవుతుంది మనకంటే ఇంటిగ్రేషన్ వస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. సో అకార్డింగ్ టు ద కోషి ఘోష అడుగుతాం ఇక్కడ ఇది తీసుకోండి జెడ్ ఈ పవర్ మైనస్ జెడ్ కూడా తీసుకోండి ఇది విశ్లేషణ కాబట్టి ఇంటిగ్రేషన్ వస్తే ఏమవుతుందంటే జీరో అవుతుంది. సో ఇది కూడా విశ్లేషణ అవుతుంది ఇది కూడా ఇంటిగ్రేషన్ వస్తే జీరో అవుతుంది ఇక ఇవన్నీ కూడా విశ్లేషణ ఫామ్ అయ్యాలి కాబట్టి ఇంటిగ్రేషన్ వస్తే చేసిన అనుకోండి నాకు ఏమవుతుందంటే జీరో అవుతుంది. సో ఇంతటితో కోషి ఘోష అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ సో అయిపోయింది.